हाय एवरीवन, थैंक यू सो मच ऑल माय सब्सक्राइबर्स। ఈ వీడియోలో రూట్ చక్ర మెడిటేషన్ ని ఎలా చేయాలి అనేది షేర్ చేస్తున్నాను। ఎవర్లో అయితే ఎక్కువగా భయం ఉంటుందో, ఎక్కువగా వరీ అవుతూ ఉంటారో, ఎక్కువ యాంగ్జైటీ అవుతూ ఆందోళన చెందుతూ ఉంటారో, అటువంటి వారికి ఈ రూట్ చక్ర అనేది బ్లాక్ అయిపోతుంది। ఈ రూట్ చక్ర నుండి ఎనర్జీస్ ఫ్లోస్ తగ్గినప్పుడు భయం అనేది మరింత పెరుగుతుంది। అందుకే ఈ మెడిటేషన్ ద్వారా మనం రూట్ చక్రాన్ని అన్‌బ్లాక్ చేయగలిగితే మీలో ఉన్న భయాలు, సగం వరీస్, యాంగ్జైటీ మొత్తం ఇవన్నీ కూడా ఈ మెడిటేషన్ ద్వారా క్లియర్ చేయవచ్చు। మూలాధార చక్రాన్ని కూడా అంటారు దీన్ని। మనకి మొత్తం బాడీ అంతట్లో కూడా ఇదే ఫండమెంటల్ ఎనర్జీ సెంటర్। మనకి ఎక్కడ నుండి అయితే సేఫ్టీ, సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయో ఆ ఎనర్జీ సెంటరే ఈ రూట్ చక్ర। ఈ రూట్ చక్రాన్ని మనం మెడిటేషన్ ద్వారా అన్‌బ్లాక్ చేసి బ్యాలెన్స్ చేస్తే మీలో ఉన్న సగం నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి। సో ఈ మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ని ఫాలో అవ్వండి। నేను మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాను। ఫస్ట్ మీరు ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా 20 మినిట్స్ చూసుకోండి। క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోండి, మీకు నచ్చిన ముద్రని చూస్ చేసుకుని మీకు కంఫర్టబుల్గా అనిపించే ముద్రను వేయండి। నౌ రెడీ ఫర్ మెడిటేషన్, క్లోజ్ యువర్ ఐస్, బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ మీరు బ్రీత్ తీసుకోండి। మెల్లగా డీప్ బ్రీత్ తీసుకుంటూ మీ అటెన్షన్ని, మీ ఫోకస్ని అంతటినీ రూట్ చక్ర మీదకి తీసుకురండి। మీ శరీరంలో రూట్ చక్ర ఉండే ప్లేస్ వెన్నెముక దగ్గర చివరి భాగంలో, వెన్నెముక ఎండింగ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మీ రూట్ చక్ర అనేది ఉంటుంది। దాని మీదకి మీ అటెన్షన్ అంతా తీసుకుంటండి। మీ ఫోకస్ అంతటినీ రూట్ చక్ర మీదకి తీసుకుని వచ్చి మీరు బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు మీ బాడీలో ప్రతి కణం కూడా ఫ్రెష్ అవుతున్నాయి। దాన్ని మీరు విజువలైజ్ చేయండి। బాడీలో ప్రతి కణానికి కూడా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వెళ్తుంది। బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి, స్ట్రెస్ అనేది, వరీ అనేది, యాంగ్జైటీ అనేది బయటికి పంపించబడుతుంది। సో ఇలా ఒక 5 టైమ్స్ చేయాలి। నౌ టేక్ ఏ డీప్ బ్రీత్. మీ బాడీలో ప్రతి కణానికి ఫ్రెష్ ఎనర్జీ అనేది వస్తుంది। ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సెక్యూర్డ్ అనుకోండి। ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ మీ బాడీలో ఉన్న వరీస్ని, భయాల్ని, స్ట్రెస్ని అన్నిటినీ మెల్లగా రిలీజ్ చేయండి। అగైన్ టేక్ ఏ డీప్ బ్రీత్. బాడీలో ప్రతి కణము ఫ్రెష్ ఫీలింగ్తో నింపబడి ఉంది। ఐఎమ్ సేఫ్, ఐ ఆమ్ సెక్యూర్డ్, నాలో ఉన్న బాధలు, కోపాలు, భయాలు అన్నిటినీ నా బాడీలో నుండి నేను బయటికి విడిచిపెడుతున్నాను। అగైన్ టేక్ ఏ డీప్ బ్రీత్. కణాలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, కొత్త ఎనర్జీతో నింపబడుతున్నాయి। బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేస్తూ థాట్స్ని గాన్ చేయండి, భయాలన్నీ వదిలేయండి। అగైన్ టేక్ ఏ డీప్ బ్రీత్. ఫ్రెష్ ఎనర్జీని లోపలికి పంపించారు। మీ లోపల ఉన్న థాట్స్ని, నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఆలోచనని బ్రీత్ అవుట్ చేయండి। మళ్ళీ బ్రీత్ తీసుకోండి। బ్రీత్ న్యాచురల్గా ఉండాలి, మీకు బలవంతంగా ఇబ్బందికరంగా ఉండకూడదు। కూల్గా న్యాచురల్గా బ్రీత్ తీసుకుంటూ చేయండి। బ్రీత్ తీసుకోండి. మీ బ్రీతింగ్ లెవెల్స్ కూల్గా తీసుకుంటున్నప్పుడు మీ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మీ బాడీలో ఫ్లో అవుతున్న ఎనర్జీ ఫ్రెష్గా వెళ్తుంది లోపలికి। బ్రీత్ అవుట్ చేస్తూ మీ బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, బయటకు పంపిస్తున్నారు మీరు వాటిని। ఇలా ఒక 5 టైమ్స్ చేయండి।
బ్రీత్ ఇన్ చేస్తూ మీ ఎనర్జీని ఫ్రెష్ చేస్తున్నారు, బ్రీత్ అవుట్ చేస్తూ మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని, నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తున్నారు. ఇలా స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ మీరు ఇలా అనుకోండి, నేను ఒక పర్వతం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే మీరు వీటిని అనుకోండి, నేను చాలా బలంగా ఉన్నాను, నేను చాలా దృఢంగా ఉన్నాను, ఐ ఆమ్ స్టేబుల్, నేను చాలా స్థిరంగా ఉన్నాను, నేను ఒక పర్వతం, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను చాలా దృఢంగా ఉన్నాను, నేను స్థిరంగా ఉన్నాను. ఇలా అనుకుంటూ వాటిని మీరు ఫీల్ అవుతూ మీ రూట్ చక్ర ప్లేస్కి మీ అటెన్షన్ని తీసుకుని రండి. వెన్నెముక యొక్క చివరి భాగం, అక్కడికి మీ దృష్టిని తీసుకుని వచ్చి అక్కడ మీరు ఫోకస్ చేసి ఒక రెడ్ కలర్ బాల్ని మీరు ఊహించండి. రెడ్ కలర్లో బాల్ని మీరు ఊహించండి. ఈ రెడ్ కలర్ బాల్ ద్వారా మీకు ఎనర్జీస్ అనేవి మీ బాడీలో ఉన్న ప్రతి సెల్లోకి, ప్రతి కణంలోకి ఫ్లో చేయబడుతుంది. మీ బాడీలో ఉన్న ప్రతి కణానికి రెడ్ కలర్ పూర్తిగా నింపబడి ఉంది. రెడ్ కలర్ ఎనర్జీస్తో మీ బాడీలో కణాలన్నీ నింపబడుతున్నాయి. మీరు ఆ బాల్ మీద ఫోకస్ చేస్తూ మీ కణాలన్నీ కూడా రెడ్ కలర్లో ఉండడం మీరు గమనించండి. రెడ్ కలర్ బాల్ నుండి మీకు వచ్చే ఎనర్జీస్ అన్నీ మీ బాడీ మొత్తం ఫ్లో అవుతున్నాయి. ఈ బాల్ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో నింపబడి ఉంది. ఎంత ఎనర్జీ అంటే ఒక రకమైన కాంతి. ఆ కాంతిని మీరు విజువలైజ్ చేయండి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా బాడీలో ఉన్న ప్రతి కణంలోకి ఫ్లో అవుతుంది. వెన్నెముక యొక్క చివరి భాగంలో వేడిగా అనిపిస్తుంది. ఆ ఎనర్జీ యొక్క కాంతికి, ఆ ఎనర్జీ ఫ్లోయింగ్స్కి వెన్నెముక యొక్క చివరి భాగం వేడిగా హీట్ అవునట్టుగా అనిపిస్తుంది. మీరు మీ బ్రీత్ అవుట్ ద్వారా ఆ వేడిని బయటికి విడిచిపెట్టండి. ఎనర్జీ ఫ్లోస్ మీ బాడీ మొత్తం ప్రవహిస్తుంది. ఎనర్జీ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో మీ బాడీ మొత్తము రూట్ చక్ర నుండి మీ బాడీ మొత్తం ఎనర్జీ ప్రవహిస్తుంది. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఆ ఎనర్జీ మొత్తాన్ని ఊహించగలుగుతున్నారు. ఈ ఎనర్జీ మీ తల పైభాగం నుండి పాదాల వరకు మొత్తం బాడీ కణాల్లో ఫ్లో అవుతూ ఉంది. చాలా శక్తివంతమైన ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి. మీలో ఉన్న వేడిని బ్రీత్ అవుట్ చేస్తూ బయటికి విడిచిపెట్టండి. బ్రీత్ ఇన్ చేస్తూ ఫ్రెష్ ఎనర్జీని మీరు లోపలికి పంపించుకుంటూ, బ్రీత్ అవుట్ చేస్తూ మీలో ఉన్న హీట్ని, ఆ వేడిని స్లోగా వదలండి బయటికి. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీలుస్తూ
మీ బాడీ మొత్తం అంతటిని ఎనర్జీతో నింపండి. గాలిని బయటికి వదులుతూ మీ బాడీ మొత్తం రెడ్ కలర్తో రెడ్ కలర్ ఎనర్జీతో నింపబడి ఉండడం గమనించండి. బ్రీతింగ్ చేస్తూ ఎనర్జీని బాడీ అంతా నింపండి. బ్రీత్ అవుట్ చేస్తూ రెడ్ కలర్ ఎనర్జీ మీ బాడీ అంతా ఉన్నట్టుగా గమనించండి. గాలిని మెల్లగా లోపలికి పీల్చండి. ఇప్పుడు మీ బాడీ అంతా కూడా ప్రతి కణం కూడా రెడ్ కలర్తో నింపబడి ఉంది. మూలాధార చక్ర ప్లేస్లో రెడ్ కలర్ బాల్ చాలా శక్తివంతంగా ప్రకాశవంతంగా తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్న బాల్ నుండి ఎనర్జీస్ మీ బాడీ మొత్తం ఫ్లో అవుతున్నాయి. మీ అటెన్షన్ని మీ ఫోకస్ని మొత్తం ఆ బాల్ దగ్గరే ఉంచండి. ఇలా అక్కడే మీరు ఫోకస్ చేసి ఇప్పుడు సీడ్ మంత్రాన్ని మనం మూలాధార చక్ర యొక్క సీడ్ మంత్రాన్ని మనం పలుకుదాము. ఇది పలుకుతున్నప్పుడు మీ బాడీలో వైబ్రేషన్స్ని వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మ్యూజిక్తో ట్యూన్ చేయబడుతుంది. మ్యూజిక్ని వింటూ మీరు ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి. ఈ మూలాధార చక్ర యొక్క సీడ్ మంత్రం లమ్. మీ అటెన్షన్ని మూలాధార చక్రం మీదే ఉంచి ఈ మంత్రాన్ని పలకండి. లమ్ ఇలా పలుకుతూ బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ఇప్పుడు ముందు పలికిన మీద మనం ఇప్పుడు కొంచెం లాంగ్గా పెద్దగా పలుకుదాము. ఈ మంత్రా పలుకుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మీ మూలాధార చక్రం నుండి వస్తుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. లమ్ ఇప్పుడు ఈ మంత్రాన్ని స్మూత్గా పలుకుదాము. లాంగ్ రావాలి, స్మూత్గా ఉండాలి. 3 times పలుకుదాము. లమ్
ఇలా స్మూత్గా పలుకుతూ మీ రూట్ చక్ర యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ని మీరు ట్యూన్ చేయండి. మీ బాడీ మొత్తం కూడా మీ రూట్ చక్ర నుండి వైబ్రేషన్ని మీరు ఫీల్ అవుతూ ఆ వైబ్రేషన్ మొత్తం మీ బాడీ అంతా ఎనర్జీ ఫ్లో అవడం మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మంత్రంలో మీ రూట్ చక్ర నుండి రెడ్ కలర్ ఎనర్జీ మీ బాడీ మొత్తం ఫ్లో అవుతుంది. మీ బాడీ మొత్తం రెడ్ కలర్ ఎనర్జీతో పూర్తిగా నిండి ఉంది. రూట్ చక్ర నుండి ఒక అద్భుతమైన కాంతి మీ బాడీ మొత్తం కూడా ప్రవహిస్తుంది. ఆ ఎనర్జీ ఫ్లోని మీరు గమనిస్తూ మరొక 2 టైమ్స్ ఈ మంత్రాన్ని పలకండి. లం మీ బాడీ మొత్తం ఒక గొప్ప అద్భుతమైన రెడ్ కలర్ కాంతితో ప్రకాశిస్తూ మీ బాడీలోంచి రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీస్ అనేవి యూనివర్స్లోకి వెళ్తున్నాయి. మీ బాడీ నుండి వచ్చే వైబ్రేషన్స్ మీ బాడీలో ఉన్న రెడ్ కలర్ ఎనర్జీస్ యొక్క కాంతి యూనివర్స్లోకి వెళ్ళడాన్ని మీరు చూడండి. మీ బాడీ మొత్తం ఆ కాంతి ప్రవహిస్తుంది. మీ మూలాధార చక్ర నుండి ఫ్లో అవుతున్న రెడ్ కలర్ ఎనర్జీ మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వి మీ ఫేస్ ఒక స్మైల్తో చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు. ఆ పూర్తి ఎనర్జీతో మీరు మీ మొహం మీద ఒక స్మైల్ ఇవ్వండి. ఎనర్జీ మొత్తం మీ బాడీ అంతా నింపబడి ఉంది. మీ బాడీలో ప్రజెంట్ ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీస్ లేవు, అన్నిటినీ మీరు బయటికి పంపించేశారు. మీ బాడీ చాలా యాక్టివ్గా, చాలా శక్తివంతంగా, చాలా బలంగా ఉంది. మీరు ఇలా అనుకోండి, నేను చాలా బలంగా ఉన్నాను, నేను చాలా దృఢంగా ఉన్నాను, నేను చాలా స్థిరంగా ఉన్నాను, నేను ఒక పెద్ద పర్వతాన్ని, నాలో ఉన్న భయాల్ని ఆందోళనని అన్నిటినీ నేను బయటికి పంపించేశాను, ఇప్పుడు నా బాడీ మొత్తం పూర్తి ఎనర్జీతో నింపబడి ఉంది, నేను చాలా సెక్యూర్డ్గా సేఫ్టీగా ఉన్నాను అని అనుకోండి. మీ బాడీలో ప్రవహిస్తున్న రెడ్ కలర్ ఎనర్జీ మీ మొహాన్ని అంతటినీ ఒక శక్తి కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. ఆ శక్తి యూనివర్స్లోకి ఒక వెలుగుగా ప్రవహిస్తుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఒక స్మైల్తో మీ హ్యాండ్స్ని రఫ్ చేసుకోండి. మీ ఐస్ మీద ఉంచండి. మరొకసారి రఫ్ చేయండి. మీ ఐస్ మీద ఉంచండి మరొకసారి. ఐస్ మీద ఉంచండి. చాలా చాలా శక్తివంతమైన వారు మీరు. ఇప్పుడు చాలా సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉన్నారు. ఐస్ ఓపెన్ చేయండి. రిలాక్స్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ మూలాధార మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేసి మీ మూలాధార చక్రాన్ని అన్బ్లాక్ చేయండి. దీనివల్ల మీ బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. మీ మనీ సిచ్యువేషన్స్లో కూడా మార్పులు అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.